బీఈకి బీటెక్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అందరూ ఏ కాలేజీలో చూసినా బీటెక్ బీటెక్ అంటున్నారు, మరి బీఈ ఏ కాలేజెస్ లో ఉంది, వాటిలో జాయిన్ అవటం ఎలా, బీఈకి వాల్యూ ఎక్కువ లేక బీటెక్ కి వాల్యూ ఎక్కువ, ఇలాంటి డౌట్స్ కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళకే కాదు చాలా మందికి ఈ డౌట్ ఉండి ఉండొచ్చు. సో ఎవరికైతే ఈ డౌట్ ఉందో వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే, లెట్స్ బిగిన్. బీఈ అంటే ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, అండ్ అలాగే బీటెక్ అంటే ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. బీఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్, అండ్ అలాగే బీటెక్ కోర్సు డ్యూరేషన్ కూడా 4 ఇయర్స్. బీఈ కోర్సు లో అడ్మిషన్ కావాలంటే అది స్టేట్ లెవెల్ కాలేజ్ అయితే ఎంసెట్ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాలి, ఇన్ కేస్ అది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అయితే జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వాలి. సిమిలర్లీ బీటెక్ కోర్సు లో అడ్మిషన్ కావాలంటే అది స్టేట్ లెవెల్ కాలేజ్ అయితే ఎంసెట్ ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాలి, ఇన్ కేస్ అది నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ అయితే జేఈ మెయిన్స్ ఆర్ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యి జోసా కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళాలి. నెక్స్ట్ బీఈ లో ఉండే బ్రాంచెస్ ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పెట్రోలియం ఇంజనీరింగ్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఏవైతే మనం బీటెక్ లో ఉండే బ్రాంచెస్ చూస్తామో అవే బీఈ లో కూడా ఉంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మనం బీఈ లో ఏవైతే బ్రాంచెస్ చూసామో అవే బీటెక్ లో కూడా ఉంటాయి, అంటే రెండిట్లో సేమ్ బ్రాంచెస్ ఉంటాయి. నెక్స్ట్ పాయింట్, ఒక ఇన్స్టిట్యూషన్ లో బీఈ కోర్సు రన్ చేయాలంటే ఏఐసిటిఈ అప్రూవల్ ఉండాలి. సిమిలర్లీ బీటెక్ కోర్సు రన్ చేయాలన్నా ఏఐసిటిఈ అప్రూవల్ ఉండాలి. బీఈ లో ఉన్న ప్రోగ్రామ్స్ కి ఎన్బిఏ అక్రెడిటేషన్ ఇస్తుంది, అండ్ అలాగే బీటెక్ కోర్సు లో ఉన్న ప్రోగ్రామ్స్ కి అదే ఎన్బిఏ అక్రెడిటేషన్ ఇస్తుంది. బీఈ కోర్సు లో కరికులం అనేది ఏఐసిటిఈ గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్ చేస్తారు. బీటెక్ కోర్సు లో కరికులం కూడా ఏఐసిటిఈ గైడ్ లైన్స్ ప్రకారం డిజైన్ చేస్తారు. ఒక మోడల్ కరికులం కూడా ఏఐసిటిఈ వాళ్ళు ఇస్తారు, దాని ప్రకారం ఓన్ గా సిలబస్ అనేది ఫ్రేమ్ చేస్తారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బీఈ అండ్ బీటెక్ కి ఏఐసిటిఈ ఇచ్చే గైడ్ లైన్స్ సేమ్ ఉంటాయి, అంటే సేమ్ కరికులం, అన్ని సేమ్ గా ఉన్నాయి. మరేంటి డిఫరెన్స్ అంటే దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ బీఈ అండ్ బీటెక్. ఒకప్పుడు బీఈ అనేవాళ్ళు ఇప్పుడు బీటెక్ అంటున్నారు. అయితే బీఈ అనే నేమ్ ని ఇంకా కొన్ని కాలేజెస్, కొన్ని యూనివర్సిటీస్ ఇంకా యూజ్ చేస్తున్నాయి. మన ఏపీలో ఎక్కడ కూడా బీఈ అనే నేమ్ ప్రజెంట్ యూజ్ చేయటం లేదు, అన్ని చోట్ల బీటెక్ అనే ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంతకు ముందు బీఈ అని ఉండేది, వాళ్ళు కూడా నేమ్ ని మార్చేశారు, బీటెక్ అని పెట్టేశారు. ఐఐటి, ఎన్ఐటి, మన స్టేట్ యూనివర్సిటీలు అన్ని బీఈ నేమ్ కి బదులు బీటెక్ ని వాడుతున్నారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బీఈ అన్న బీటెక్ అన్న రెండు ఒకటే. అసలు బీఈ ఆర్ బీటెక్ కోర్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ ప్రతి 3 సంవత్సరాలకు చిన్న చిన్న మార్పులు చేసి కొన్ని కొన్ని సబ్జెక్ట్స్, కొన్ని కొన్ని టాపిక్స్ లో మార్పులు చేసి కరికులం ని అప్డేట్ చేస్తూ ఉంటది. సిలబస్ ఫ్రేమ్ చేసే విషయంలో ప్రతి యూనివర్సిటీ వాళ్ళకి అండ్ అటానమస్ కాలేజ్ వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. సో ప్రొఫెసర్స్ అందరూ కూర్చొని ఎవరి సిలబస్ ని వాళ్ళు డిజైన్ చేసుకుంటారు, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్. బట్ 80% ఆఫ్ ది సిలబస్ అనేది అన్ని యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ లో ఒకటే ఉంటుంది, ఎందుకంటే బేసిక్స్ ని మార్చడానికి లేదు. ఆ బేసిక్స్ అంతా ఏ బ్రాంచ్ సంబంధించి ఆ బ్రాంచ్ యొక్క సబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటాం. ఆ సబ్జెక్ట్స్ అన్ని మనం నేర్చుకుంటేనే మనం ఆ నాలెడ్జ్ మొత్తాన్ని యూజ్ చేసుకుని ఒక కొత్త ఇన్నోవేషన్ ఏదైనా చేయగలం, లేదా ఆల్రెడీ ఉన్న దాంట్లోనే ఇంకా ఏమైనా బెటర్ చేయాలనుకుంటే చేయగలం. సో బీఈ ఆర్ బీటెక్ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. అయితే బీఈ అండ్ బీటెక్ కి డిఫరెన్స్ ఏంటని నేను గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ గమనించాను. కొన్ని వెబ్సైట్స్ లో ఏమని ఉందంటే బీఈ కోర్సు అనేది నాలెడ్జ్ ఓరియంటెడ్ అని, దాంట్లో ఎక్కువ థియరీ ఉంటుందని, బీటెక్ కోర్సు అనేది స్కిల్ ఓరియంటెడ్ అని, దాంట్లో ఎక్కువగా ప్రాక్టికల్స్ ఉంటాయని చెప్తున్నారు. బట్ నేను బీఈ సిలబస్ ను కూడా చెక్ చేశాను, అటువంటిది ఏమీ లేదు. బీటెక్ లో ఉండే థియరీ అండ్ ప్రాక్టికల్స్ దాంట్లో కూడా ఉన్నాయి, అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉండే ప్రాజెక్ట్ వర్క్ దాంట్లో కూడా ఉంది. ఓకే, మీకు కావాలంటే ఆంధ్ర యూనివర్సిటీ సిలబస్ చూడండి. కోర్స్ నేమ్ బీఈ అని ఉంది, ఇది 2006 సిలబస్, అంటే 14 సంవత్సరాల క్రితం. చూడండి, ప్రతి సెమిస్టర్ లో సబ్జెక్ట్స్ అలాగే వాటిలో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఇది చూడండి, రీసెంట్ చూపిస్తున్నాను, 2019 సిలబస్, బీటెక్ అని మార్చారు కోర్సు నేమ్ ని. సిలబస్ చూడండి, సేమ్ ప్యాటర్న్, సబ్జెక్ట్స్ అండ్ ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఫైనల్ ఇయర్ లో ప్రాజెక్ట్ వర్క్ కూడా ఉంది. 2006 లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఉంది ఫైనల్ ఇయర్ లో. కాబట్టి ఓవరాల్ గా చూస్తే బీఈకి బీటెక్ కి డిఫరెన్స్ ఏమీ లేదు, జస్ట్ నేమ్ తప్ప. రెండు ఈక్వల్ కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి BE/BTech అని ఉంటుంది, రెండు ఒకటే, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు. ఇంజనీరింగ్ అనేది ఫిక్స్డ్ అంటే కాన్స్టాంట్, కానీ టెక్నాలజీ అనేది మన క్రియేటివిటీని బట్టి మారుతుంది. మనకి ఆ క్రియేటివిటీ రావాలంటే ఇంజనీరింగ్ తెలియాలి. సో ఇంజనీరింగ్ సపరేట్, టెక్నాలజీ సపరేట్ కాదు, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అనేది కరెక్ట్. ఓకే గైస్, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, జై హింద్.